వెల్కమ్ టు మిత్రశ్రీ తెలుగు వార్స్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది హైవేకు పెబ్బేరు హైవేకు దగ్గరలో ఉన్నటువంటి పెబ్బేరు గుండా 10 నుండి 12 కిలోమీటర్ల దూరంలో మనకు తెలంగాణలో చాలా ఫేమస్ అయినటువంటి పుణ్యక్షేత్రం. సో ఇప్పుడు చూస్తున్నాం, ఇక్కడ వచ్చేసి మనకు ఈ కమాన్ వస్తుంది. కమాన్ పైవైపున పద్మనాభుడు ఏ విధంగా అయితే ఉన్నాడో అలాంటి కమాన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుండి మనము ఇప్పుడు వెళ్ళేటటువంటి శ్రీరంగనాథ టెంపుల్ శ్రీరంగపురం వైపు వెళ్తున్నాం. సో ఇక్కడ 2 స్తంభాలు కనిపిస్తున్నాయి. ఈ 2 గజ స్తంభాల నుండి మనము గుడి ప్లేస్కి సంబంధించి వెళ్తున్నాం. ఇటువైపు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ప్రాకారం, గుడికి సంబంధించినటువంటి పెద్ద విశాలమైనటువంటి ప్రాకారం ఉండడం, ఈ ప్రాకారం అటువైపు అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకు చూడడానికి చెట్లు చాలా పచ్చదనంగా కనిపిస్తుండడం అనేది చూస్తున్నారు మీరు. సో మనం ఇప్పుడు వెళ్ళేటటువంటి పుణ్యక్షేత్రం వచ్చేసి 400 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది. ఉనపర్తి జిల్లాను పరిపాలిస్తున్నటువంటి రెడ్డిరాజు గోపాలరావు ఆయన 90 సంవత్సరాలు ఆ విధంగా ఈ ఆలయాన్ని నిర్మించడం అనేది జరిగింది. చాలా పవిత్రమైనటువంటి ఆలయం. సో ఇదంతా కూడా మీరు చూస్తున్నదంతా కూడా ఈ ఆలయం సంబంధించినటువంటి ప్రాకారము. సో అక్కడ నుండి అక్కడ కనిపిస్తున్నటువంటి చిన్న వచ్చేసి మనకు ఈ విధంగా చూడండి, ఇక్కడ అటు పైవైపు చిన్న ఇక్కడ శివాలయం అనేది ఉంటుంది. సో దాని నుండి చాలా పవిత్రమైనటువంటి శివాలయం. ఇక్కడ శివలింగము ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉండడం అనేది కూడా మీరు గమనించవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ ముందుకు వస్తున్నట్టయితే ఇక్కడ ఒక రథం ఉంటుంది. సో ఈ రథాన్ని ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ ఖాళీ ప్లేస్ అంతా కూడా ఇక్కడ ఈ శ్రీరంగపురంలో మూవీస్ తీయడానికి సెట్టింగ్స్ కోసము, ఇప్పుడు రీసెంట్గా కూడా చాలా కొత్త సినిమాలు కూడా ఇక్కడ మూవీ సెట్టింగ్ చేసి మూవీస్ తీయడం అనేది జరుగుతుంది. పెద్ద హీరోలతో టాలీవుడ్ మూవీస్ అన్నీ కూడా ఇక్కడ సీరియల్స్ కానీ చాలా మటుకు షూటింగ్స్ అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనము ఈ రథం నుండి కొద్దిగా ముందరకు వెళ్ళిన తర్వాత కోనేరు అనేది ఉంటుంది. ఇది చాలా పవిత్రమైనటువంటి కోనేరు. అదేవిధంగా 2 మార్గం మధ్యలో 2 తోట స్తంభాలను మనం గమనించాం. అక్కడ నుండి వచ్చేసి ముందుకు పోతే రథశాల ఆండాల సన్నిధి కనిపిస్తుంది. కోనేరు ఇక్కడ మీకు కనిపిస్తుంది, 400 సంవత్సరం నాటిది ఇక్కడ కోనేరు. ఇదంతా కూడా రాతితో నిర్మించడం అనేది జరిగింది. ఇక్కడ 4 వైపులా కూడా మెట్లు ఉండడము చాలా అద్భుతంగా వీటి యొక్క నిర్మాణం చేయడం అనేది జరిగింది. సో ఈ కోనేరులో ఉన్నటువంటి వాటర్ వచ్చేసి నీరు అప్పుడు ఆనాడు శ్రీరంగనాథునికి పూజ కోసం ఉపయోగించడం అనేది జరిగింది. సో ఈ కోనేరులో ఉన్నటువంటి నీరు ఉదయం కొబ్బరి నీరుగా, అదేవిధంగా మధ్యాహ్నం వచ్చేసి ఆకుపచ్చ రంగుగా, అదేవిధంగా సాయంత్రం వచ్చేసరికి గోధుమ రంగులోకి మారడం, ఈ విధంగా కోనేరుకు ఒక పవిత్రమైనటువంటి ఈ వాటర్కు కూడా ఒక ప్రత్యేకత ఉన్నటువంటి ఇక్కడ కోనేరు మీరు చూస్తున్నటువంటి కట్టడం కూడా 400 సంవత్సరాల క్రితం నుండి కట్టినటువంటి కట్టడము ఇప్పటి వరకు కూడా ఎలాంటి చెక్కు చెదరకుండా అప్పుడు ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా కనిపిస్తున్నటువంటి కోనేరును మీరు గమనించడం అనేది జరుగుతుంది. ఈ కోనేరు తర్వాత మనకు కొద్దిగా ముందరకు వస్తే ఈ పక్కనే ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, సంస్కృత పాఠశాల, ఇవన్నీ ఇక్కడ శిథిలా వ్యవస్థలు ఉన్నాయి ప్రస్తుతానికి. సో ఆ విధంగా ఇక్కడ చూస్తున్నటువంటి వాటర్ చూడండి, ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ను కొన్ని రకాలైనటువంటి అవసరాల కోసం ఆ గ్రామ అంటే ఆ శ్రీరంగపురం ప్రజలు వాడుకోవడం అనేది జరుగుతుంది. సో మనం ఇక్కడికి వెళ్ళినట్లయితే ఈ రథం కనిపిస్తుంది కదా, ఈ రథం చూడండి, రథ సమయంలో బయటకు తీస్తారు రథాన్ని. ప్రతి పాల్గొన చైత్రశుద్ధ పాడ్యమి ప్రతి సంవత్సరం రథంను ఉదయం 9 గంటల సమయంలో 25,000 నుండి 30,000 జనాభాతో రథాన్ని గొలుసులతో స్వయంగా లాగుతారు. ఓకే, ఈ రథం యొక్క ప్రత్యేకత అనేది ఆ విధంగా ఉంటుంది. సో అదేవిధంగా మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి గోపురం ఏదైతే ఉందో చూస్తున్నారు కదా, శ్రీరంగపురం గాలి గోపురం, అది వచ్చేసి 60 అడుగుల గాలి గోపురం ఎత్తైనది. 20 అడుగుల ఎత్తైన ప్రవేశ ద్వారాన్ని కలిగి ఉంటుంది. ఓకే, ఈ గోపురం లోపల కూడా ఈ విధంగా మంచి చాలా బండరాళ్ళ మీదని పెద్ద పెద్ద బండరాళ్ళ మీదని విగ్రహాలను చెక్కడము, అదేవిధంగా గోపురం లోపల అటువైపు ఇటువైపు విశాలమైనటువంటి ప్లేసు, దాంతోపాటు అక్కడ సాష్టాంగ నమస్కారం చేసినటువంటి ఒక విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహం వచ్చేసి ఈ ఆలయం నిర్మించినటువంటి శిల్పి రంగారావు అనేది సంబంధించింది. సో ఆ విధంగా ఓకే మీరు ఇక్కడ చూస్తున్నారు,
అక్షరాలతో 400 సంవత్సరాల క్రితం లిఖించబడినటువంటి అక్షరాలు, అదేవిధంగా పద్మనాభుడి ఆకారంలో ఉన్నటువంటి శ్రీరంగనాథుడు, సో లోపటి గర్భగుడిలో దర్శించుకోలేనటువంటి వాళ్ళకి ఇక్కడ దర్శించుకోవడానికి ఆస్కారం ఉండే విధంగా వాళ్ళు ద్వారం దగ్గరనే, ప్రవేశ ద్వారం దగ్గరనే ఆ విధంగా నిర్మించడం అనేది, ఆ విధంగా శిల్పం చెక్కడం అనేది కూడా జరిగింది. ఆ విధంగా మనం నెక్స్ట్ మనం ద్వారం లోపలి వైపు ప్రవేశించిన తర్వాత ద్వారం లోపలికి వెళ్తే కుడివైపు చూడండి కోటాయి మండపం, దసరా ఉత్సవ మండపాలు, అలాగే ఎడమవైపున ప్రాకారం, విశాలమైనటువంటి ప్రాకారం మీరు చూస్తున్నటువంటిది వైకుంఠ ద్వారంకు సంబంధించినటువంటిది. అదేవిధంగా రాతితో నిర్మించినటువంటి స్తంభాలు, పచ్చని చెట్లు, ఓకే విశాలమైనటువంటి ప్లేస్ స్థలము. అదేవిధంగా ఈ ప్రాకారం డిజైన్ చూడండి. సో అదేవిధంగా ఆ ప్రాకారం వెలుపలి వైపు చాలా శ్రీరంగ సముద్రం, ఓకే చాలా విశాలమైనటువంటిది సముద్రం అనే అంటే నదిని ఆ విధంగా నిర్మించడం అనేది జరిగింది. ఇది గాలిగోపురం యొక్క లోపలి భాగము చూస్తున్నటువంటి గాలిగోపురం మీద కూడా చాలా అద్భుతమైనటువంటి శిల్పాలు చెక్కడం అనేది కూడా జరిగింది. సో మీరు చూస్తున్నారు దాని ముందు వైపు ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నామా, అటు ముందు వైపు నుండి ఇక్కడ ఏముంటుంది మొత్తం కూడా సముద్రం, శ్రీరంగపురం. ఈ శ్రీరంగ సముద్రం అనేది ఉంటుంది. ఇది వచ్చేసి ఆయన ఈ రెడ్డిరాజు ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి పరిపాలించినటువంటి ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రెడ్డిరాజు ఆ విధంగా ఆలయాన్ని ఈ విధంగా గోపురాలతో, నెక్స్ట్ అదేవిధంగా వివిధ రకాలైనటువంటి నది చుట్టూ ఉండే విధంగా ఎప్పుడు నీటితో నిండి ఉంటుంది, ఇది ఎండిపోవడం అనేది ఉండదు శ్రీరంగ సముద్రము. సో ఆ విధంగా శ్రీరంగ సముద్రము దీని నుండి దాదాపు 1000 ఎకరాలకు సాగునీరుని తాగునీటిని అందించడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా మనకు వచ్చేసి ఇక్కడ ఈ నది నుండి అంటే సారీ దీన్ని ఈ చెరువును మనకు ఏ విధంగా అంటే రిజర్వాయర్గా మార్చి తాగునీరుకు సాగునీరుకు అనుకూలంగా ఉండే విధంగా 400 సంవత్సరాల క్రితమే ఆ విధంగా దాన్ని నిర్మించడం అనేది జరిగింది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం గర్భగుడిలోకి వెళ్ళేటటువంటి గోపురము, దాని ద్వారా చూడండి రాతితో నిర్మితమైనటువంటి మెట్లు స్టెప్స్. సో ఆ విధంగా అటువైపు వచ్చేసి మనకు అంతా కూడా శ్రీరంగ సముద్రం. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం గర్భగుడి లోపలికి. ఓకే ఈ మెట్లు వచ్చేసి 3 అంతస్తుల మెట్లు, లోపల ఒక ధ్వజస్తంభం అనేది కనిపిస్తుంది. ఆలయ ప్రదక్షిణ మార్గం అనేది ఉంటుంది లోపల. నెక్స్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి నది, రిజర్వాయర్. సో అదేవిధంగా మీకు గర్భగుడిలో నుండి కిందికి దిగి రావడానికి కూడా స్టెప్స్తో కాకుండా విధంగా సిస్టమ్ అనేది ఉంటుంది నడిచి రావడానికి. సో మనం చూస్తున్నటువంటి ఈ రిజర్వాయర్ 21,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. చుట్టూ ఉన్నటువంటి 33 గ్రామాల ప్రజలకు సాగునీరు తాగునీరు అందించేటటువంటి ఈ శ్రీరంగ సముద్రం అనేది ఆ విధంగా నిర్మించడం అనేది జరిగింది. 400 సంవత్సరాల క్రితమే రెడ్డిరాజు గారు అలాంటి టెక్నాలజీని ఉపయోగించి ఆ విధంగా నిర్మించాడు. సో ఆ విధంగా మనకు వచ్చేసి నెక్స్ట్ మనం గర్భగుడిలోకి వెళ్ళినట్లయితే అక్కడ ముందుగానే ద్వారం దగ్గర నుండి చూడండి అక్కడ చాలా డిజైన్స్తో చేసినటువంటి ద్వారము, గడప లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకు అక్కడ ఎదురుగా ధ్వజస్తంభం అనేది కనిపిస్తుంది ఆలయ ప్రదక్షిణ మార్గంలో. అదేవిధంగా రామానుజాచార్య ఆలయం ఉంటుంది, శ్రీరామచంద్రస్వామి ఆలయము, కస్తూరి రంగనాథ స్వామి ఆలయము, చతుర్భుజ తాయారు గుడి అనేది ఉంటుంది, కళ్యాణ మండపము. అదేవిధంగా తూర్పున వరుసగా హోమశాల, వైకుంఠ ద్వారం లాంటివన్నీ కనిపిస్తాయి. మీరు చూస్తున్నటువంటి ఇవి ఏవైతే 400 సంవత్సరాల క్రితం నుండి రాతితో నిర్మించినటువంటి స్తంభాలు, ప్రతి స్తంభానికి ఒక ప్రత్యేకత, 500 స్తంభాలు అనేటివి ఇక్కడ ఉంటాయి. ప్రతి స్తంభానికి కూడా స్తంభం మీద పుష్పాలు, లతలు, విగ్రహాలు అనేవి చెక్కించడం జరిగింది. ఆ విధంగా ఈ విధంగా ఉన్నటువంటి స్తంభాలకు అంచు భాగంలో అదేవిధంగా అక్కడ చూడండి అమ్మవారి గుడి. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకు స్వరంగంకి సంబంధించి ఇక్కడ
గుళ్ళోనే గర్భగుళ్ళోనే ఆ సొరంగానికి సంబంధించి అప్పుడు రాజు నిర్మించుకున్నటువంటి స్టెప్స్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళి వాళ్ళ రక్షణ కోసము లేదంటే ఇక్కడ నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడానికి లాంటి సొరంగాలు అప్పుడు రాజుల కాలంలో పరిపాలించినటువంటి రెడ్డి రాజుల వారు ఈ విధమైనటువంటి సొరంగాలు ఆయన ఇక్కడ నుండి వనపర్తి నగరానికి ప్రాంతానికి వెళ్ళడానికి అలా ఆ విధంగా అనుకూలంగా ఉండే విధంగా మనకి ఇక్కడ ఆయన సొరంగాన్ని నిర్మించడం అనేది జరిగింది. సో ఆ విధంగా నెక్స్ట్ ఇక్కడ నుండి కొద్దిగా ముందరికెళ్తే ఇక్కడ ఒక వేప చెట్టు అనేది కనిపిస్తుంది. సో రాగి వేప చెట్టు కలయిక ఉన్నటువంటి ఈ రెండు చెట్ల మధ్యన సో ఇక్కడ కూడా ఒక ఇంకొక పెద్ద పెద్ద సొరంగాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా దీన్ని ఇక్కడ క్లోజ్ చేయడం అనేది ప్రస్తుతానికైతే ఇక్కడ చాలా విలువైనటువంటి విగ్రహాలను కూడా ఉంచేసినారు ఇక్కడ వచ్చేసి ఈ సొరంగంలో అని చెప్పేసి ఇక్కడ ప్రజలు తెలుపుతున్నారు. సో అదేవిధంగా ఈ సొరంగానికి సంబంధించి చూడండి మీరు ఎలాంటి మీరు చూస్తున్నారు తాళం అనేది ఏ విధంగా చాలా పెద్దదైనటువంటి తాళాన్ని రెండు వైపులా లాక్ చేసి ఉండడం అనేది లాక్స్ ఏ విధంగా ఉన్నాయో చూడండి లాక్ చేసి ఉండడం అనేది కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ కింది వైపు సొరంగం అనేది ఉంటుంది సొరంగం ఈ సొరంగంలోనే విలువైనటువంటి విగ్రహాలను కూడా ఉంచడం అని ఇక్కడ ప్రజల యొక్క నమ్మకం. సో ఆ విధంగా గుడి ఇక్కడ ఒక సొరంగం ఉంటుంది. ఇది వచ్చేసి మనకి గడి గుడి మొత్తం కూడా కంప్లీట్గా 15 ఎకరాల విస్తీర్ణంలో గుడి చుట్టూ ఉన్నటువంటి శ్రీరంగ సముద్రం అంతా కూడా 15 ఎకరాలు ఉండి విశాలంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి శ్రీరంగనాథుడు చూడడానికి కనుల విందుగా ఉండడము అదేవిధంగా సో ఆ విధంగా ఇక్కడ చూడండి విగ్రహాలు అనేటివి ఆలయ ప్రాంగణంలోనే ఇక్కడ 3 విగ్రహాలు అనేటివి కనిపిస్తున్నాయి చూడండి అమ్మవార్లవి మధ్యన శ్రీరంగనాథుడు. ఓకే సో ఆ విధంగా వచ్చేసి మనకు చూడండి ఆలయ గోపురం ఇక్కడ వైకుంఠ ద్వారానికి సంబంధించినటువంటి ఇంతకు చెప్పండి చెప్పాం కదా దసరా ఉత్సవాలు జరుపుకోవడానికి ఈ 4 స్తంభాలతో ఉన్నటువంటి మండపాలు హోమాలు చేసుకోవడానికి పూజలు చేసుకోవడానికి ఎంతో అనుకూలంగా అదేవిధంగా మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఆలయం బయట వైపు ఉన్నటువంటి ఆలయం లోపల వైపు గాలి గోపురం యొక్క నిర్మాణం ఇక్కడ మనం చూస్తున్నాం గాలి గోపురం యొక్క నిర్మాణం బయటి వైపు. సో గాలి గోపురం మీద అక్కడ చూడండి ఆ రోజు రాక్షసులు దేవతలు క్షీర సాగర మదనం అనేది ఏ విధంగా జరిగించారని విగ్రహాలను చెప్పి ఎంత గోపురాన్ని ఏ విధంగా ఎక్కాడు అటువైపు లెఫ్ట్ సైడ్ చూడండి అది తలలతో ఉన్నటువంటి రావణాసుడి విగ్రహం పురాతనానికి సంబంధించిన ఇతిహాసం అన్నింటిని కూడా ఇక్కడ చెక్కడం అనేది ఈ శృంగారానికి సంబంధించినటువంటి శిల్పాలను కూడా చెక్కడం అనేది చాలా అద్భుతమైనటువంటి గాలి గోపురం అనేది ఎక్కడ కూడా లేదు మనకు చూసినటువంటి పుణ్యక్షేత్రాల్లో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.